చంద్రయాన్-3 మిషన్ సక్సెస్ తో జోరు మీదున్న ఇస్రో సూర్యుడిని టార్గెట్ చేసేందుకు రెడీ అయింది. ఆదిత్య-L1 ఉపగ్రహ ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. సెప్టెంబర్ 2న 11:50 ఆదిత్య-L1 నిప్పులు చిమ్ముతూ ప్రివ్వున దూసుకెళ్లనుంది. ఇందులో భాగంగా ఈవేళ కౌంట్ డౌన్ ప్రారంభమైంది. షార్క్ చేరుకున్న ఇస్రో శాస్త్రవేత్తలు ఉదయం 11:50 కౌంట్ డౌన్ ప్రారంభించారు. సరిగ్గా 24 గంటల తర్వాత రేపు ఉదయం 11:50 నింగలోకి ఎగరనుంది. And tomorrow, noon time, we will have the launch. That's at 11:50. Then it will take almost an hour for the satellite to reach the required location and inject. So the Aditya-L1 satellite is for studying our sun. And it will take another 125 days to travel from Earth to reach the point where the satellite will look at sun, called the L1 point. So I came here to pray to Gangalamba Praveshwari for getting us the strength for making this launch again. Very important launch, successful. And thank all of you for being with us. Aditya-L1 ఉపగ్రహం 1475 కేజీల బరువు ఉంది. దీన్ని PSLV-C57 రాకెట్లో నింగిలోకి పంపుతున్నారు. ఈ రాకెట్లో 1231 కేజీల ద్రవ ఇంధనాన్ని నింపారు. ఈ ఇంధనాన్ని ఉపయోగించుకుని ఈ రాకెట్ అంతరిక్షంలోకి శాటిలైట్ ని పంపుతుంది. ట్రాన్స్ఫర్ ఆర్బిట్ లో దీన్ని వదులుతుంది. నింగిలోకి వెళ్లిన శాటిలైట్ సూర్యుడికి దగ్గరలోని లాక్రాంజియన్ పాయింట్ 1లోకి వెళ్తుంది. ఇది భూమికి 1500,000 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడికి శాటిలైట్ వెళ్లడానికి 109 నుంచి 171 రోజులు పడుతుంది. ఆ తర్వాత ఈ L1 పాయింట్ నుంచి సూర్యుడిని గమనిస్తుంది, ఫోటోలు తీసి ఇస్రోకి పంపిస్తుంది. సూర్యుడికి సంబంధించి అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా తన వెబ్సైట్లో 100 పేజీల సమాచారం ఉంది. కానీ నాసా శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టలేని చాలా అంశాలు మిస్టరీగా ఉన్నాయి. ప్రధానంగా సూర్యుడి ఉపరితలం ఈ మధ్య సడన్ గా వేడెక్కుతోంది. అలా ఎందుకో నాసాకి తెలియట్లేదు. అలాగే సన్ స్పాట్స్ కు దగ్గరగా ప్లాస్మా లేదు, ఎందుకో తెలియదు. సూర్యుడి నుంచి వచ్చే రేడియేషన్తో భూమికి ఎంతవరకు ప్రమాదం ఉంది అనే అంశంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. చాలా విషయాల్లో నాసా స్పష్టత ఇవ్వట్లేదు. అందుకే ప్రపంచ దేశాలు వేటికవే పరిశోధనలు చేసుకుంటున్నాయి. చందమామపై నీరు ఉందని ఇస్రోనే మొదట చెప్పింది. లేటెస్ట్ గా సల్ఫర్ ఆక్సిజన్ కు సంబంధించిన వివరాలు కూడా బయటపెట్టింది. ఇవేవీ నాసా చెప్పట్లేదు. చెబితే మిగతా దేశాలు పోటీ వచ్చేస్తాయన్న ఉద్దేశంతో దాచిపెడుతోందనే వాదన ఉంది. అందుకే ఇస్రో స్వయంగా రహస్యాల అన్వేషణ సాగిస్తోంది. సూర్యుడికి సంబంధించి కూడా వచ్చే సంవత్సరం కొన్ని ఆసక్తికర విషయాల్ని ఇస్రో ద్వారా తెలుసుకునే ఛాన్స్ ఉంది.